అన్న, మీకు ప్రభుత్వం ఇచ్చిన హామీని నెరవేర్చిందా? ఈరోజు ఎందుకు ధర్నా చేయవలసి వస్తుంది? మీ డిమాండ్స్ ఏంటి అన్నగారు? ఈరోజు తెలంగాణ రాష్ట్ర అవుట్సోర్సింగ్ ఉద్యోగుల జేఏసీ తరఫున రాష్ట్ర రాజధాని ఇందిరా పార్క్ వరకు మేము రావడం జరిగింది. గత 24 సంవత్సరాల నుండి మేము దుర్భరమైనటువంటి జీవితాన్ని అనుభవిస్తూ ఉన్నాం. చాలించాలని వేతనంతో 13,611 రూపాయల వేతనంతో ఈరోజు భార్య పిల్లలను చదువుకోవడంలో చాలా కష్టతరమైనటువంటి పరిస్థితి ఏర్పడ్డది. మరి దీనికి అనుగుణంగా ఈరోజు నిత్యావసర ధరలకు అనుగుణంగా మాకు వేతనాలు లేవు. మరి ఈ వేతనాలకు మా సమాన పనికి సమాన వేతనం కల్పించాలని, మాకు అదేవిధంగా మా ఉద్యోగస్తులందరూ కూడా ప్రమాద బీమా 10 లక్షల రూపాయలు కల్పించాలని, హెల్త్ కార్డులు మంజూరు చేయాలని, 26,000 వేతనము మాకు మంజూరు చేయాలని, అదేవిధంగా ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా మాకు వేతనం కావాలని, వారికి సమానంగా మేము పనిచేస్తూ ఉన్నాం కాబట్టి సమానమైన వేతనం మాకు అందజేయాలని చెప్పి ఈరోజు మేము ప్రభుత్వం డిమాండ్ చేస్తూ ఉన్నాం. మీరు ఎన్ని సంవత్సరాల నుంచి ఉద్యోగంలో కొనసాగుతున్నారు? మేము గత 20 సంవత్సరాల నుండి మేము మార్కెట్ వ్యవస్థలో పనిచేస్తూ ఉన్నాం. ఈ తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం కోసం తెలంగాణ రాష్ట్రం మాకు రావాలని ఎన్నో రాత్రులు కష్టపడి తెలంగాణ ఉద్యమంలో మేము పనిచేసినటువంటి అనేక సందర్భాలు ఉన్నాయి. ఆ సందర్భంలో మా సోదరులందరూ కూడా పోలీసు స్టేషన్ అనేక కేసులు భరించడం కూడా జరిగింది. అంటే ఇప్పుడు ఈ 9 నెలల పాలనలో మీ జీతాలు కరెక్ట్గా అందుతున్నాయా? ఇప్పటికీ మాకు కనీస వేతనం మాకు 5 నెలల నుండి మాకు వేతనం రావడం లేదు. మేము మార్కెట్ కమిటీ సెక్యూరిటీ గార్డ్గా పనిచేస్తాను ఆదిలాబాద్ డిస్టిక్లో. ఇప్పటివరకు ఈ రోజు వరకు 5 నెలల నుండి మాకు వేతనం సరిగ్గా అందడం లేదు. మా కుటుంబాలు దుర్భరమైన జీవితాన్ని అనుభవిస్తూ ఉన్నాయి. చెప్పండి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? అందరం ఒకటే, గడ్డి మందు పట్టుకొని వచ్చడం లేదు. అంతే, గడ్డి మందు పట్టుకొని వచ్చడం లేదు, వేరే ఏం లేదు. 5 నెలల జీతం వస్తలేదు, ఏం వస్తలేదు, ఎట్లా బతుకోండి మేము? అంతే మరి, ఇక మాది జీతాలు లేవు, మన్ను లేవు, ఏం లేవు. తిందామంటే తిండికి లేకుండా అయిపోయింది. మరి ఏం చేయమంటే మరి మా పరిస్థితి చెప్పు. మరి ఇక రేవంత్ రెడ్డి ఏం తెలియదు ఇక. గడ్డి మంది తాగడం లేదు, అంతే, వేరేం లేదు ఇక. ఎందుకు అంటే 9 నెలల పాలన బాగుంది అంటారు కదా? ఎవరంటే 5 నెలల జీతాలు లేవు, ఏం సామంటావా? ఇచ్చే 10,000 జీతానికి వేరే సమస్య ఏం లేదు ఇక. ఓం నమస్తే అని అంతే.